హాయ్ హలో నమస్తే అందరికి. నా పేరు డాక్టర్ ఇడికోజు శ్రీనివాసాచారి, తెలుగు ఫ్యాకల్టీ. ఇప్పుడు మీ ముందుకు రావడానికి గల కారణం ఏంటంటే, ఏపీపీఎస్సి నిర్వహించబోయేటువంటి జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ ఉద్యోగానికి సంబంధించినటువంటి సమాచారాన్ని తెలియజేయడం కొరకు రావడం జరిగింది. మరి ఏపీపీఎస్సి జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ ఉద్యోగానికి సంబంధించినటువంటి రాత పరీక్షలో జనరల్ స్టడీస్తో పాటు తెలుగు మరియు ఇంగ్లీష్ సబ్జెక్టులు కూడా కీలక పాత్ర వహించేటువంటి అవకాశం ఉన్నది. అంటే ఇక్కడ జనరల్ స్టడీస్ అనేటువంటిది ఒక మహాసముద్రం. ఈ మహాసముద్రంని చదవడంతో పాటు తెలుగు ఇంగ్లీషు కూడా చదువుకున్నట్లయితే, ఎందుకంటే తెలుగులో ఇంగ్లీష్లో అధిక మార్కులు సాధించడానికి అవకాశం ఉంటుంది. అంటే జనరల్ స్టడీస్ కంటే తెలుగులో ఇంగ్లీష్లో ఎక్కువగా మార్కులు సంపాదించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఈ తెలుగు సిలబస్ని ఏ విధంగా చదవాలి, ఇంగ్లీష్ సిలబస్ని ఏ విధంగా చదవాలి, అదేవిధంగా జనరల్ స్టడీస్ సిలబస్ని ఏ విధంగా చదవాలనే ఉద్దేశంతో విన్నర్స్ పబ్లికేషన్ నుంచి ఒక పుస్తకము మీ ముందుకు రావడం జరిగింది. మరి ఈ పుస్తకం యొక్క ప్రత్యేకత ఏంటి అని అంటే, భారతదేశంలోనే ఒక వినూత్న పద్ధతిలో ఈ పుస్తకాన్ని రూపొందించడం జరిగింది. ఈ పుస్తకము తెరిచినప్పుడు మనం ఏదైనా ఒక టాపిక్కి వెళ్ళినప్పుడు ఆ టాపిక్ పక్కన మనకు ఒకటి క్యూఆర్ కోడ్ అనేటువంటిది ఉంటుంది. ఆ క్యూఆర్ కోడ్ని మనం స్కాన్ చేసినట్లయితే ఆ టాపిక్ని ఏ విధంగా ప్రిపేర్ కావాలి, ఆ టాపిక్ సంబంధించినటువంటి మాదిరి ప్రశ్నలు అంటే మోడల్ క్వశ్చన్స్ ఏ విధంగా ఉన్నాయి అనేటువంటిది సమాచారం పూర్తిగా మీకు తెలుస్తుంది. మరి ఆ సమాచారంతో పాటు ఇంకా పూర్తి సమాచారం కావాలి అని అంటే ప్లేస్టోర్లోని విన్నర్స్ ఆన్లైన్ యాప్ను మీరు డౌన్లోడ్ చేసుకున్నట్లయితే, ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే సమాచారం మొత్తము రావడానికి అవకాశము ఉంటుంది. అంటే ఏ టాపిక్ అయితే మీరు చదవాలనుకుంటున్నారో మొత్తం తెలుగుకు సంబంధించి ఒక స్టోర్లో ఒక టాపిక్ ఉంటుంది, అదేవిధంగా ఇంగ్లీష్ సంబంధించి రెండింటికి కలిపి సంబంధించినటువంటిది మరి యాప్లోకి వెళ్ళినట్లయితే స్టోర్లో మనకు సమాచారం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఎవరైతే మరి ఏపీపీఎస్సికి సంబంధించి జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నారో తప్పనిసరిగా విన్నర్స్ పబ్లికేషన్స్ రూపొందించేటువంటి ఈ పుస్తకాన్ని మీరు కొన్నట్లయితే తప్పకుండా విజయాన్ని సాధిస్తారని నేను ఆకాంక్షిస్తున్నాను. ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోవేటువంటి టాపిక్ ప్రకృతి వికృతి. చిన్నప్పటి నుంచి మనం చదువుకుంటాం ప్రకృతి వికృతులు. మరి ఈ ప్రకృతి వికృతులు అని అంటే ప్రకృతి అనే దేనికి పేరు, వికృతి అనే దేనికి పేరు అని అంటే, మనకు సంస్కృత భాష ఒకటి ఉంటుంది, సంస్కృతము, అదేవిధంగా ప్రాకృతము. సంస్కృతము ప్రాకృతం, సంస్కృతము ప్రాకృతములతో సమానమైనటువంటి పదాలు, భాషలలో ఉన్నటువంటి పదాలతో సమానమైనటువంటి పదాలు మనకు తెలుగులో కొన్ని ఉంటాయి, వాటినే తత్సమాలు అని అంటారు. తత్సమాలు సంస్కృతము ప్రాకృతము ఈ పదాల నుంచి ఈ పుట్టినటువంటి సంస్కృత ప్రాకృత పదాల నుంచి పుట్టినటువంటి పదాలు కొన్ని ఉంటాయి తెలుగులో, వాటిని తద్భవాలు అని అంటారు. తద్భవాలు అని అంటారు. అంటే సంస్కృత ప్రాకృత భాషలతో సమానమైనటువంటి పదాలు తత్సమాలు, సంస్కృత ప్రాకృత పదాల నుంచి పుట్టినటువంటి పదాలు తద్భవాలు, సంస్కృత ప్రాకృత తుల్యంబగు భాష తత్సమము, సంస్కృత ప్రాకృత భవంబగు భాష తద్భవము. ఇప్పుడు సంస్కృతం అని అంటే మీకు అందరికీ తెలిసినటువంటిదే, సంస్కృతం అంటే చాలా వరకు తెలుసు. ఈ సంస్కృతం రావాలని అంటే ఆహా 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 అని ఉంటుంటుంది ప్రతిదానిక. ఇప్పుడు సంస్కృతంలో శ్లోకాలు ఉంటాయి, ధ్యేయా సదా సవితృమండల మధ్యవర్తే నారాయణ సరసిజాసన సన్నిహిష్ట కేయూరవాన్ మకరల కుండలవాన్ కిరీటి హారి హిరణ్మయవ పుర్దత శంఖ చక్ర. సంస్కృతం ఇది చిన్నప్పుడు మనకు ఆకాశవాణిలో వార్తలు వచ్చేవి, ఆకాశవాణి సంప్రతి వార్తా సుయంత ప్రభాచక బలిదేవ ఆనంద సాగర అని వచ్చేది. అంటే ఆహా 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 అని వస్తుంది. మరి అదేవిధంగా సంస్కృతం నుంచి భ్రష్టు పట్టినటువంటి భాష ప్రాకృతం. అంటే సంస్కృతము
పట్టణాల్లో ప్రజలు మాట్లాడేటువంటి భాష సంస్కృతం అయితే పల్లెల్లో ప్రజలు మాట్లాడేటువంటి భాష ప్రాకృతము. ఈ సంస్కృత ప్రాకృత భాషా పదాలతో సమానమైనటువంటి పదాలను తస్సమాలు అని అంటారు. ఈ తస్సమాలకి ఇంకొక పేరు ఏం పేరు అని అంటే ప్రకృతి. ఈ తస్సమాలకి ఇంకొక పేరు ఏం పేరు అని అంటే ప్రకృతి. సంస్కృత ప్రాకృత పదాల నుంచి పుట్టినటువంటి పదాలను తద్భవాలు అంటారు. ఈ తద్భవాలకి ఇంకొక పేరు ఏంటంటే వికృతి. ఇప్పుడు ఒక ఉదాహరణ తీసుకుందాం. చంద్రుడు అనేటువంటి పదం తీసుకుందాం. అసలు ఈ చంద్రుడు అనేటువంటి పదానికి సంస్కృతంలో ఏంటి అని అంటే చంద్రహ. అసలు యాక్చువల్గా చంద్రహ సంస్కృతంలో చంద్రహ అని అంటాం. ఈ చంద్రహ అనేటువంటి పదానికి సమానమైనటువంటి తెలుగులో ఉన్నటువంటి పదం ఏంటిది అని అంటే చంద్రుడు. చంద్రుడు ఇది ప్రకృతి. ఈ చంద్రహ అనేటువంటి పదం నుంచి పుట్టినటువంటి పదం ఏంటని అంటే చంద్రుడు. చంద్రుడు అంటే సమానమైనటువంటి పదం ఏమో ప్రకృతి. ఇది ప్రకృతి. ప్రకృతి నెక్స్ట్ చంద్రుడు అనేటువంటిది ఏమో వికృతి అవుతుంది. వికృతి పుట్టినటువంటిది. ఏ పదమైనా తీసుకో, ఉపాధ్యాయ సంస్కృత పదం, దాని నుంచి దాని సమానమైనటువంటి పదం ఉపాధ్యాయుడు, ఇది ప్రకృతి. వజ్ర ఇది వికృతి. ఆకాశ అనేది సంస్కృత పదం. ఈ ఆకాశ అనేటువంటి పదానికి ఆకాశ అని అన్నాం. దీని నుంచి పుట్టినటువంటి సమానమైనటువంటి పదము ఆకాశము. మరి దీని నుంచి పుట్టినటువంటి పదము ఆకాశము. సంస్కృత పదము నుంచి పుట్టిందానేమో పుట్టిందేమో వికృతి, సమానమైనటువంటిది ఏమో ప్రకృతి. ఓకే, మరి అసలు చాలామంది తెలియదు ప్రకృతి వికృతులు ఎట్లా వచ్చినాయి సార్ అని చాలా వరకు కన్ఫ్యూజ్ అవుతుంటారు. అంటే చాలా వరకు చిన్నప్పుడు మీరు చదువుకుంటారు ఇది ప్రకృతి వికృతి ప్రకృతి వికృతి అని చదువుకుంటారు. కానీ అసలు దాని వెనుక ఉన్నటువంటి స్టోరీ ఇది. సంస్కృత ప్రాకృత భాషా పదాలతో సమానమైనటువంటి పదాలు తెలుగులో కొన్ని ఉంటాయి. వాటికి ఏమో తస్సమాలు అని పేరు, వాటికి ప్రకృతులు అని పేరు. సంస్కృత ప్రాకృత పదాల నుంచి పుట్టినటువంటి పదాలు తెలుగులో కొన్ని ఉంటాయి, వాటికి తద్భవాలు అని పేరు. ఈ తద్భవాలకే మరొక పేరు వికృతులు అని పేరు. ఓకే, ఈ ప్రకృతి వికృతుల గురించి మరి కొన్ని ఉదాహరణలు చూద్దాం. అగ్ని అని అన్నాడు. అసలు సంస్కృతంలో అగ్ని అనేటువంటి దానికి ఏం పేరు ఉంటుంది? అగ్నిహి. ఏం లేదు, సంస్కృతంలో ఇహి అని ఉంటుంది అంతే. ఇహి లక్ష్మీ సువిభ్రమాలోక సుభ్రు విభ్రమ శకుశే చెకుశే సర్వలోకానం వెంకటేశాయ మంగళం. సుప్రభాతం, వెంకటేశ్వర సుప్రభాతం, శనివారం నాడు వస్తుంది. ఇవన్నీ సంస్కృత శ్లోకాలు అన్నమాట. అగ్ని అగ్ని అనేటువంటిది ఏమో ప్రకృతి, అగ్ని అనేటువంటిది ఏమో వికృతి. నిమిషము అనేటువంటిది అసలు యాక్చువల్గా సంస్కృతం ఏంటి? నిమిష. నిమిషము నిమిషము. హృదయము యదా ఎడదా. సింహము సింగము. పక్షి పక్కి పక్కి పక్కి. గుణము గుణము. ఇవన్నీ ప్రకృతి వికృతులు. మరి ఐదే చెప్పిరేంది ఇక్కడ? ఏం లేదండి, టాపిక్ చెప్పి దాన్ని రుచి చూపిస్తున్నా. మరి లోపల తినాలంటే ఏం చేయాలి? పుస్తకం చదువుకోవాలి. పుస్తకంలో ఉన్నటువంటి అంశాలన్నీ వీటికి సంబంధించిన లిస్ట్ మొత్తం పుస్తకంలో ఉన్నది. ఈ ప్రకృతి వికృతులకు సంబంధించి చాలా ఉదాహరణలను ఇవ్వడం జరిగింది. మరి దానికి సంబంధించిన క్లాసులు కూడా కావాలి అని అంటే ప్లేస్టోర్కి వెళ్ళాల్సిందే, విన్నర్స్ ఆన్లైన్ యాప్ను ఇన్స్టాల్ చేసుకోవాల్సిందే. అందులో స్టోర్లో తెలుగు సబ్జెక్ట్ సంబంధించినటువంటిది మనము తీసుకోవాల్సిందే. ఇంత సులభతరం అనేటువంటిది చేయడం అనేటువంటిది మీరు తెలుసుకుంటారు. ఓకే రైట్, ఇది ప్రకృతి వికృతులకు సంబంధించినటువంటి సమాచారం.